టైం కూడా దగ్గర పడింది అందుకే మీరు మాపైన దొంగ కేసులు పెడుతున్నారు ఆ రోజు నందం సుబ్బయ్య నిడజంపారండి ఒక మా పద్మశాలి నాయకుడిని అతి కిరాతకంగా అక్కడ జరుగుతున్న అవినీతిపైన పోరాడినందుకు అతను చంపేశారు ఇంకో పక్కన మా పద్మశాలి నాయకుడు మూర్తిని ఇప్పుడు ఏకంగా తల పగలగొట్టారు కానీ వాళ్ళని వదిలేస్తారు ఎమ్మెల్యేని వదిలేస్తారు ఎమ్మెల్యే అంచర్ని వదిలేస్తారు ఎక్కడ వాళ్ళపైన 307 పెట్టారా వాళ్ళని అరెస్ట్ చేశారా వాళ్ళని జైలుకి తీసుకొచ్చారా అని ఒక్కసారి ప్రొద్దుటూరు ప్రజల్ని కూడా ఆలోచించమని నేను కోరుకుంటూ నేను తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రజలకు ఒకటి చెప్తున్నా ఎస్ ఈ రోజు మా నాయకులపైన కేసు పెడతారు రేపు కార్యకర్తలు పైన పెడతారు ఎల్లుండి ప్రజల్ని కూడా వదిలిపెట్టరు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రజలు కూడా సోషల్ మీడియాలోని పెట్టినా ట్వీట్ పెట్టినా పోస్ట్ పెట్టినా అంటే భార్య భర్తల్లో ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడినా ఈ వాలంటీర్ రెడీగా ఉన్నారండి వెళ్తారో పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తారు పోలీసులు కేసు పెడతారు అంటే తెలుగుదేశం పార్టీ నాయకులకి స్వేచ్ఛ లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు స్వేచ్ఛ లేదు ఇంకో పక్కన ఏకంగా ప్రజలు కూడా స్వేచ్ఛ లేని విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది చివరిగా నిన్న కూడా చూసినాం నిన్న మొన్న విశాఖపట్నంలో ఏం జరిగిందండి పవన్ కళ్యాణ్ గారు శాంతియుతంగా ఆయన కార్యక్రమం ఆయన చేసినాకి వెళ్తే ఈ వైకాపా మంత్రులు వచ్చి ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడి అక్కడ చిన్న గొడవ జరిగితే ఏకంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒక ఆయన ప్రకటించిన కార్యక్రమం చేయనీయకుండా తిరిగి పంపించేశారు విశాఖపట్నం చరిత్రలో ఎప్పుడు జరగల అలాంటిది విశాఖపట్నంలో కూడా ఈ ఇడుపుల పాయ పంచాయతీ ఏదైతే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది